చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరించడానికి విచ్చేసిన ప్రేక్షకులకి, శ్రోతలకి నా హృదయపూర్వకమైన అభివాదాలు. సినిమా బృందానికి మాత్రం ఇది విడుదలకు ముందు ఉత్సవం, కానీ మా గీత రచయితలకి, గోపీసుందర్ గారికి మాత్రం ఇది విజయోత్సవం. చిన్న సినిమా పాటలైనా ఎంతగానో ఆదరించిన శ్రోతలకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిద్ శ్రీరామ్ గారు, గోపీసుందర్ గారు నాకు మళ్ళీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే, ఈ మధ్య సిద్ శ్రీరామ్ గారి గొంతు వింటుంటే ఆనందం కన్నా అసూయ ఎక్కువ పుడుతుంది. ఎంత మంచి సాహిత్యం రాసినా కానీ ఆయన గొంతులోని మాధుర్యంతో ఆ సాహిత్యం కాస్త రెండు మెట్లు కిందే ఉండి గానం మాత్రం పైన ఉంటుంది. అది ఒక రకమైన అదృష్టం, ఒక రకమైన దురదృష్టం. ఈసారి మళ్ళీ సిద్ శ్రీరామ్ గారు పాడినప్పుడు సాహిత్యాన్ని ఒక రెండు మెట్లు ముందుంచడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే చిన్మయ్య గారు కూడా వెనకనే ఉన్న అన్న పాట ఎంతో భావగర్భితంగా పాడారు. ఈ రెండు ఆణిముత్యాలు రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకురాలు శేష సింధూరావు గారికి నా కృతజ్ఞతలు. అలాగే కందుకూరి గారు, కందుకూరి ఏ మందుకూరి చేయించారో కానీ పాటలన్నీ కూడా బాగా ఇచ్చారు గోపీసుందర్ గారు. ఇలాంటి చిన్న సినిమాలకి ఇలాంటి పాటలు ఎంతగానో దోహదపడతాయనేది జగమెరిగిన సత్యం. మొన్న సంక్రాంతి రోజే ఒక మిత్రుడు అడిగాడు, నీకు చిన్న సినిమా చేయడం ఇష్టమా పెద్ద సినిమా చేయడం ఇష్టమా అని. పెద్దల ఆశీర్వాదం ఉన్న చిన్న సినిమా చేయడం ఇష్టం అన్నాను. అలాగే సురేష్ ప్రొడక్షన్ వారి సమర్పణలో ఈ సినిమా ప్రజల ముందుకు వస్తుంది, విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.